సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై దాడి కేసులో విచారణ కొనసాగుతోంది. నర్సరావుపేట సాయి డిఫెన్స్ అకాడమీలో ఐబీ సోదాలు ముగిశాయి. అకాడమీలోని కంప్యూటర్ల హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులో ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుంచి కృష్ణ అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ సంతోష్. ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద దాడి జరిగిందో దానికి సంబంధించి కీలక అనుమానితుడిగా ఉన్న ఆవుల సుబ్బారావు అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత 4 రోజుల నుంచి విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సాయి డిఫెన్స్ అకాడమీ ప్రాంగణంలోనే ఉన్నాం. ఇక్కడ నిన్న మొత్తం కూడా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించిన పరిస్థితి మనం చూసాం. అయితే రాత్రి పొద్దుపోయే వరకు కూడా తనిఖీలు కొనసాగినాయి. అయితే ఈరోజు ఉదయం కంప్యూటర్ హార్డ్ డిస్క్ అదేవిధంగా కొంత కీలక సమాచారాన్ని కూడా వాళ్ళు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే దీనికి సంబంధించి అకాడమీ నిర్వహిస్తున్నటువంటి ఆవుల సుబ్బారావు ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోనే ఉన్నారు, అతన్ని విచారిస్తున్నారు. అయితే ఈ 4 రోజుల నుంచి ఎటువంటి సమాచారం సేకరించారు అనేది కానీ మనం చూస్తే ఆ రోజు దాడి జరగడానికి ఆ వ్యూహం ఎలా రచించారు అనేది ఒక విషయం, దాంతోపాటు వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎటువంటి సందేశాలు ఎంతమంది పంపించారనేది మరొక అంశం. దీంతోపాటు సాయి అకాడమీ ఈ డిఫెన్స్ అకాడమీ ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు, ఎవరెవరు దీని వెనుక ఉన్నారు, ఇలాంటి మొత్తం కూడా విచారించి రైల్వే స్టేషన్ మీద దాడి చేయడానికి గల కారణాలు కూడా కూలంకుషంగా పోలీసులు అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే నిన్న నుంచి ఎవరైతే ఐటీ అధికారులు ఇక్కడికి వచ్చి మొత్తం కూడా వాళ్ళు తనిఖీలు చేశారు, అయితే ఎంతమంది విద్యార్థులకు ఈ గడిచినటువంటి 8 సంవత్సరాలుగా శిక్షణ ఇచ్చారు, ఎంతమందిని రికార్డుల్లో చూపించారు, రికార్డుల్లో ప్రభుత్వ లెక్కల్లో చూపించినటువంటి ఎంతమంది విద్యార్థులకు ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగిందనేది కూడా ఆ కంప్యూటర్లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ను వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారు, అంటే ప్రభుత్వానికి చెప్పేది ఎంత, ఇక్కడ వసూలు చేస్తుంది ఎంత. దీంతోపాటు ఇంకొక ఆరోపణ కూడా ఉంది, ఎవరైతే డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆ శాఖల్లో ఉద్యోగాలు పొందుతారో వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో ఈ సాయి అకాడమీ డబ్బులు వసూలు చేస్తుంది, ఆవుల సుబ్బారావు డబ్బులు వసూలు చేస్తారు, 1.5 లక్షల రూపాయలు కూడా అదనంగా వసూలు చేస్తారు, ఫీజుల కన్నా ఎక్కువగా అనేది కూడా కొంత ఫిర్యాదులు ఆరోపణలు వచ్చినాయి ఇటీవల కాలంలో. దానికి సంబంధించిన కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు, ఐటీ వాళ్ళు తనిఖీలు చేశారు. మొత్తంగా హార్డ్ డిస్క్లు తీసుకున్నటువంటి అధికారులు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు సుబ్బారావుని ఏం చేయబోతున్నారు, సుబ్బారావుని అరెస్ట్ చేస్తారా గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా పోలీసులు, అదే లేదంటే సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు అప్పచెప్తారా? నిన్నటి వరకు ఉన్న సమాచారం ఏంటంటే తెలంగాణ పోలీసులు కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసులు కానీ ఎవరు కూడా అతన్ని అప్పచెప్పమని తీసుకోలేదు, వాళ్ళకి రిక్వెస్ట్ చేయలేదని ఇక్కడ పోలీసులు చెప్తున్నారు. అయితే ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం తెలంగాణ పోలీసులకు కానీ అదేవిధంగా సికింద్రాబాద్ పోలీసులకు కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్లి అప్పచెప్పే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. లేదంటే కేంద్ర వ్యవహారానికి సంబంధించిన అంశం కాబట్టి కేంద్రానికి సంబంధించి ఏదైనా సూచన చేస్తే ఆయా దర్యాప్తు సంస్థలకి శుభారంభం